ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయో అవి చాలా కీలకం, చాలా ముఖ్య ఖాళీ చేసినారు. ఉద్యోగాలు మాజీ ఎమ్మెల్సీ వెంకటగౌడ రెడ్డి గారు, మాజీ మేయర్ రాఘవేశ్వరరావు గారు, అలాగే మన ఈ స్థానిక సంస్థల ఎన్నికల కోసం జోనల్ ఇన్ఛార్జ్ అయిన అన్ని సమాయత్తం చేయడానికి ఈ సమావేశంతో ఏర్పాటు చేశామని చెప్పి మీ అందరికీ కూడా అంతేకాదు రేపు కోరిన రోజుల్లో మన ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం అట్టాసంగా ప్రకటించింది ఎవరైతే తెలుగులో ఎవరైతే ఎండగండి మాట చూస్తున్నారు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వాలి రాబోయే కాలంలో ఇల్లు కట్టించి ఇవ్వాలి అని చెప్పి చెప్పారు ప్రభుత్వం అంచనా కట్టింది అంచనా చూస్తే ప్రభుత్వం ధర లెక్క చూస్తే సుమారు 20 లక్షల మంది వరకు వస్తారని చెప్పి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు సమీక్షిస్తే సమీక్షలు వచ్చాయి తదుపరి వచ్చి 24 లక్షలు వచ్చాయి ఈ రోజు 24 లక్షల 90 వేల మంది మరి ఇల్లు కావాలి ఇన్ని స్థలాలు కావాలని మరి కోరుకున్న నేపథ్యం ఆ సందర్భంలో ఇంత ముందులాగా తెలుగుదేశం పార్టీ అధికారంలో కొంత నేపథ్యంలో ఎవరో 1000, 5000, 10000, 10 లక్షల, 50000 ఇస్తే ఇల్లు ఉండడం కాకుండా ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఎవరైతే కమ్యూనిస్ట్ పార్టీ ఎవరైతే మరి కాంగ్రెస్ పార్టీ ఎవరైతే వైఎస్ఆర్సీ పార్టీ అని చెప్పి పార్టీని చూడకుండా అందరికీ ఇల్లు ఇవ్వాలని చెప్పి ఇవాళ చూసి చేశారు ఆ రోజు తెలుగు కమిటీ పేరున వీరికి ఇవ్వాలి వీరికి ఇవ్వకూడదు అని చెప్పి ఆలోచన చేయకుండా ఈ 24 లక్షల 90 వేల మందికి ఇల్లు ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం చేసి రేపు 25వ తారీఖు దీనిలో స్థలాలన్నీ కూడా పంపిణీ చేయాలని నిశ్చయించారని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం ఇలాంటి అంశం ఎప్పుడు కూడా జరగలే నేను నేను కథల కథ ప్రభుత్వాలు 10 సంవత్సరాలు కేబినెట్ మంత్రిగా నేను చేశాను లేదు ఎంపీడీసీ కానీ లేదు మున్సిపల్ చైర్మన్ కానీ మేయర్
లేదు గాని మీరు పర్యవేక్షణలో రేపు జరిగే ప్రభుత్వ ప్రతి కార్యక్రమాన్ని పర్యవేక్షించుకుంటూ దాన్ని విధివత్తం చేసే అవకాశాలు ఇక రాబోతున్న తరుణం. కాబట్టి ఇది చాలా ప్రత్యేకమైన అంశంగా తమ మనందరం కూడా భావించాలి. ఆ నేపథ్యంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కాదు, మనందరం కూడా పెద్దలు కార్యకర్తలు మన నాయకులు ఇక్కడ ఉన్నాం. ఈ పార్టీ గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలు అయితే 150 ఎమ్మెల్యేలు మనం గెలిపించుకున్నాం. ఇంకా దిగువ స్థాయిలో వచ్చి ఇంకా చాలా మంది ఇరవై స్థాయి నాయకులు ఇంకా ఉన్నారు. ఇంకా కింద మూడవ స్థాయి నాయకులు ఇంకా ఉన్నారు. వాళ్ళందరికీ గౌరవం తెచ్చేది రేపు ఎన్నికలు. ఎంతమంది ఎంపీ పేరు కావాలని కోరుకున్నారు, ఎంతమంది వచ్చి మన డెప్యూటీస్ కావాలని కోరుకున్నారు, దీన్ని సర్పంచాలని కోరుకున్నారు, అలాగే ఎంపీటీస్ కావాలని కోరుకున్నారు, అలాగే మున్సిపల్ చైర్మన్ కావాలనుకున్నారు, కౌన్సిలర్ కార్పొరేటర్ కావాలనుకున్నారు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సంసద స్థానం కల్పించే సమయం ఆసన్నమైంది. కాబట్టి గెలిపిన ప్రజలు కూడా చాలా మీ అందరూ కూడా ఆలోచన చేసి ఎవరైతే మన ఎన్నికల్లో మన కోసం కష్టపడ్డారో, ఎవరైతే మన ఎన్నికల్లో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం రావాలి, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి మీరు గుర్తించి వారందరికీ సొంత స్థానం ఇచ్చే స్థాయిలో మీరు ఉండి అన్ని పార్టీని చిరకాలం 10 కాలాల పాటు ఉండే ఏర్పాటు మరి మీరు చేయాలని, అలాగే ముందున కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ముందున నాయకులు ఎవరైతే ఉన్నారో మీ అందరూ కూడా మీరు గెలిపింది మీ గౌరవ శాస్త్రం ఇచ్చిన సలహా సూచన తీసుకుని రాబోయే కాలంలో ప్రభుత్వం ప్రతి కార్యక్రమాన్ని వెళ్ళాలంటే రేపు ఆ సంపత్తి కావాలి కాబట్టి, రేపు ఎంపీ ఎంపీటీసీ కావాలి కాబట్టి, రేపు ఎంపీపీ కావాలి కాబట్టి, జెడ్పీటీసీ కావాలి కాబట్టి, చైర్మన్ కావాలి కాబట్టి సమన్వయంతో పనిచేయాలని చెప్పి మీ అందరినీ కూడా మరి కోరుకుంటున్నాను ఈ సందర్భంగా కూడా. అయితే ఉండవచ్చు మన దగ్గర 63 మండలాలు ఉన్నాయి, 63 ఎంపీపీలు అవుతారు, ఇంకో 63 డెప్యూటీస్ అవుతారు, ఇంకో 12 మంది మున్సిపల్ చైర్మన్ అవుతారు, ఇంకో 1000 మంది అలాగే 1000 మంది సర్పంచులు అవుతారు, ఇంకో 300-400 మంది డెప్యూటీస్ అవుతారు. కానీ ఇంకా చాలా మంది ఇంకా కార్యకర్తలు ఇంకా ప్రజలు ఇంకా ఉంటారు, అయినప్పటికీ కూడా ఇంకా ఉంటారు. 100% మనకి గెలిచినప్పటికీ కూడా ఇంకా మనకి ఇంకా ఇంకా నాయకులను భరిస్తుంటారు. ఏ ఒక్కరు కూడా 50 రోజులు చెందొద్దు, ఎవరు కూడా ఏ ఒక్కరు కూడా మీరు నిష్ఠ చెందొద్దు. ఏదో రిజర్వేషన్ లేక మరి అక్కడ సమయం కుదరక మీకు అవకాశం లేక ఉండొచ్చు, మీరు ఎవరికైనా సరే తప్పి ఉండొచ్చు. తప్పకుండా మిమ్మల్ని పార్టీలో సొంతంగా స్థానం కానీ లేదా ప్రభుత్వంలో ఇంకొక ఆలోచనతో కానీ ఇంకొక కార్యక్రమాలు కానీ తప్పకుండా చేస్తామని చెప్పని ముఖ్యమంత్రి గారి మాటగా మీ అందరికీ కూడా మీకు చెప్పమన్నారని చెప్పని మీ అందరికీ సమయంగా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. కూడా నేను కానీ అలాగే మోహన్ రెడ్డి కానీ అలాగే రామకృష్ణ రెడ్డి కానీ అందరూ మీ అందరికీ సమన్వయం చేసుకుంటూ మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ మీ మాటగా మీరేం చెప్పినా ఆ మాటని ముఖ్యమంత్రి గారు చెప్పి ఒప్పించి మీ పంచగ విధంగా మీ ఆలోచన తగ్గట్టు విధంగా ఈ పార్టీ ముందుకెళ్తుందని ప్రతి ఒక్కరిని గౌరవించుకుంటుందని రేపు రాబోయే ఎన్నికల్లో మరి మీరు మరి పూర్తిగా మీరు సహకరించాలని కోరుకుంటూ దుర్చర్యం చేస్తుంటూ దుర్చ ఆలోచనతో ఉంటున్న తెలుగుదేశం పార్టీకి మరోసారి మరి ఒక పరాభవాన్ని మరి చవి చూసే విధంగా మనందరం అడుగుపెట్టాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ మీ దగ్గర సేవ చేసుకుంటున్నాను. జై హింద్. అందరికీ జై హింద్ జరగాలి. ఏదైతే మహానుభావుడు రాజశేఖర గారు చెప్పిన సిద్ధాంతం ఏదైతే ఉందో, ఏదైతే సాధ్యం సంతృప్తికరమైన విధానం ఉందో ఆ విధానం ద్వారా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఇవాళ చేస్తాం. దాని వల్ల మీ అందరూ కూడా దయచేసి రేపు ఎన్నికల సమన్వయంతో ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు అటు మహిళల కోసం అటు విద్యార్థుల కోసం మనం చూసాం. అమ్మఒడి కార్యక్రమాన్ని సంక్రాంతి నాడు ఎంత అట్టాసగా మనం చేసుకున్నాము, ప్రతి ఇంటిలో ఎంత ఆనందంగా పండుగ చేసుకున్నారో మనం చూసాం. అమ్మఒడి కార్యక్రమం జరిగిన పిల్ల ఆ తల్లి పిల్ల ఆ చదువుతున్న విద్యార్థి ఎంత ఆనందంగా ఉన్నారో మనం చూసాం. మరి విద్యార్థి మరి వసతి దీవెన కార్యక్రమాన్ని ఏ విధంగా అందరూ కూడా ఆనందించారో చూసాం. ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా అన్ని అంశాలతో పాటు చేస్తున్నాం ఈ నేపథ్యం. దాంతోపాటు ఇవాళ ఎన్నికల్లో కూడా ఒక ఎమ్మెల్యే తీసుకురావాలని ఎన్నికల్లో సంస్కరణ చేయాలని ఉద్దేశంతో ఎక్కడా కూడా మద్యం కానీ డబ్బు కానీ ఎక్కడా దాంతో వచ్చి ఇప్పుడు ఎన్నికల్లో ఓటు కొనే విధానం ఉండకూడదనేది
గారు ఆలోచన చేశారు. అలవాటు నేపథ్యం పెట్టకూడదు. ఎక్కడ కూడా డబ్బుతో పట్టుకునే పరిస్థితి రాకూడదు. ఎక్కడ కూడా మధ్యపంక్తి అలాంటి ప్రభుత్వం పెట్టకూడదు. మరి నిక్షిప్త బాధ్యంగా ఎన్నిక జరగాలి. రాబోయే తరానికి వ్యవస్థలో ఒక మార్పుకి మరి చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయమే కాదు, చట్టాలు చేసే విషయాన్ని కూడా మనం చేస్తున్నాం. దయచేసి ఎవరైతే గ్రామాల్లో కూడా వాటి వాలంటీర్లు ఉన్నారో వాళ్ళందరికీ ఆదేశాలు ఇచ్చారు. వారు ఎక్కడైనా సరే మధ్యాహ్నం మీద మధ్యం తాను అక్రమంగా చేసినా ఎక్కడైనా డబ్బు ఇచ్చి పోట్లకుండా వాటన్నింటి కూడా వారు చేసి వారి మీద చర్య తీసుకోవాలి. అవసరమైతే గెలిచిన విక్రమ్ తాలూకా పదవులకు కూడా మరి దాని రాబోయే కాలంలో వారు కూడా తీసేస్తామనే ఉద్దేశాన్ని కూడా మనం చెప్పిన విషయం మనం చేస్తున్నాం. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఈ వ్యవస్థకి ఒక సంస్కరించాలని మరి తెగజారిపోతున్న ఇరువల్ని కాపాడాలని నాయకులు అంటే సర్పంచ్ అంటే ఒక గౌరవం రావాలని ఎంపీపీ అంటే ఒక గౌరవం ఉండాలని ఎమ్మెల్యే అంటే ఒక గౌరవం ఉండాలని ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తూ ఈ నిర్ణయాలు తీసుకున్న విషయాన్ని చెప్తున్నాను. రాజకీయాలు ఇబ్బందులు వస్తాయి, రాజకీయాల్లో ఉండే బాధలు ఉంటాయి, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా సరే వాటికి తట్టుకుంటూ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న నిర్ణయాన్ని మీకు మనం చేస్తున్నాను. అంతేకాదు గత రెండు నెలల కింద మనం సమావేశం పెట్టుకున్నాం. ఇక్కడ ఇంకా వారం రోజుల్లో ఎన్నికలు నడుపుకొస్తున్నారు అని చెప్పుకున్నాం మనం. కారణం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం అంతకు ముందే కేబినెట్ లో 59% రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఎస్సీ బీసీ మైనారిటీ ఎస్సీ బీసీ మనందరికీ కూడా. కానీ ఏదైతే దుర్మృతితో తెలుగుదేశం పార్టీ వారితో వ్యక్తితో కలిసి వారు దాన్ని తీసుకెళ్లి సుప్రీంకోర్టు 50% మించి రిజర్వేషన్ ఇవ్వకూడదు, దాని నిబంధనలు ఇచ్చింది వారికి ఇచ్చిన మరి పిలుపుకి వ్యతిరేకంగా మరి ప్రభుత్వం ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారని చెప్పి వారు వచ్చి ఏదైతే మీరు జీవో ఇష్యూ చేసామో ఆ జీవో మీద మరి కోర్టుకెళ్ళిన నేపథ్యాన్ని మీకు అందరూ గుర్తు చేస్తున్నాం. చేసి ఆలస్యం చేసి సుమారు 2015 ఆలస్యం చేశారు. ఇంకో 10 రోజులు పోతే ఏదైతే రాష్ట్రంలో అవసరం 14 ఫైనాన్స్ సంబంధించిన 5000 కోట్ల రూపాయలు ఏదైతుందో 5000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి రానికుండా దుర్బుద్ధితో ఆ కార్యక్రమాన్ని ఇంకా ఈ రాష్ట్రంలో పురపాలు చేసింది చాలక ఇంకా దాన్ని కూడా రాష్ట్రాన్ని చెందకుండా చేయాలి, గ్రామాల అభివృద్ధి చెందకుండా చేయాలి, మరి పట్టణాల అభివృద్ధి చెందకుండా చేయాలని ఒక నీచమైన ఒక ఆలోచనతో మరి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు కార్యకర్తలు ఇవాళ నాయకులు ఇవాళ ప్రయత్నం చేసిన సందర్భానికి వచ్చేస్తున్నాం. అయినప్పటికీ కూడా తెలుసుకుంటా మనం ఆందోళన నిర్మించాం. ఎలాంటి పరిస్థితుల్లో బీసీ పక్షపాతిగా 15 వర్గాల పక్షపాతిగా మరి ఎస్సీ ఎస్టీ తాలూకా హక్కులు కాపాడే విధంగా మరి మైనారిటీ హక్కులు కాపాడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ న్యాయస్థానం వచ్చి అది లేదు, సుప్రీంకోర్టు వచ్చి నిర్ణయం చేసింది కాబట్టి దాన్ని మేము చేయలేమని చెప్పి దాన్ని కాదని చెప్పి ఇది కలిగామని చెప్పారు. తప్పని పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు, ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే ఎన్నికల్లో మనం మన తాలూకా అంశం ఉందో మన తాలూకా మన పార్టీ ప్రకారం మనం ఆలోచన చేస్తామో ఆ అంశం ప్రకారం ఎవరైతే 15 వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నారో మా పార్టీకి సంబంధించి వాళ్ళు 60% ఈ ఎన్నికల్లో గెలిపించి ఈ ప్రధాని గారికి చట్టాలు కాకపోయినా మాకున్న హక్కుల్ని మాకున్న అవకాశాన్ని మాకున్న పరిస్థితుల్లోనూ మీరు ఏం చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకున్నారనే విషయాన్ని ఇక్కడ పడుకుల ఇంద్రులందరూ కూడా మనం మనం చేస్తున్నాం. ఈ విధమైన నిర్ణయాలు చేస్తూ ఇవాళ కార్యక్రమం చేస్తున్నా మన ముఖ్యమంత్రి గారికి మీ తోనగా నియమితం ఈ నేపథ్యంలో మీ అందరినీ కోరుతుంది ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నా ఈ సందర్భంగా ఎక్కడో ఎక్కడో వచ్చిన మనస్పతులు ఉంటాయి, మనలో వృద్ధులు ఉంటాయి, మనందరం మానవులు, మనం ఏమి అతీతులు కాదు, మనం దేవుళ్ళు కాదు, మనకి శోధాలు ఉంటాయి, మనకి వ్యక్తిగత ఆలోచనలు ఉంటాయి, వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి.
వ్యక్తిగతంగా ఒక రెండు వచ్చి నన్ను ఇష్టా ఇష్టాలు ఇష్టాలు ఉంటాయి అవన్నీ ఉంటాయి నేను కాదన్నా నేను కాదన్నా కానీ దయచేసి వాటన్నిటికంటే ముఖ్యంగా ఈ వ్యవస్థ ముఖ్యం ఈ పార్టీ ముఖ్యం మనందరం ఏరుకోరి జగన్మోహన్ రావు నాయకత్వం పని జరుగుతుందని కోరుకున్నాం ఆయన వల్ల ఇవాళకే చూసాం మనం ఈ వ్యవస్థలో ఎంత మార్పులు తీసుకొస్తున్నారు ఈ రాష్ట్రంలో ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు ఏ ఏ కార్యక్రమాలు చేస్తున్నారు ఇవన్న ఆయన తీసుకున్న నిర్ణయం ఇవో కాదు ప్రదేశ్ కాదు ఇవన్న యావత్ భారతదేశం ఇవన్న ఆంధ్రప్రదేశ్ చూస్తుంది ఆంధ్రప్రదేశ్తో తీసుకున్న సంస్కరణని ఆంధ్రప్రదేశ్తో తీసుకున్న నిర్ణయాన్ని ఇవాళ భారతదేశంలో మిగతా రాష్ట్రాలు కూడా చేయాలన్న ఆలోచనతో ముందుకు వస్తున్నాయి కాబట్టి ఇటువంటి నాయకుడిని మనం బలవంతం చేయాలి ఆయన బలవంతం చేయాలి ఆయన మనందరం కూడా అండగా ఉండాలి ఉన్నారంటే రేపు జరిగిన స్థానిక ఎన్నికల్లో ముఖ్యంగా మనం జరుగుతున్న అనంతపురం జిల్లాలో మన 63 స్థానాలకు 63 స్థానాలు 63 ఎంపీడీసీలు 63 ఎంపీడీసీలు 63 ఎంపీపీలు అలాగే 12 మున్సిపాలిటీలు ఇవాళ వైఎస్ఆర్ సిబ్బంది గెలవాలి గెలిచి తేరాలి తేరవలసిందే అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను నన్నందరికీ కూడా మనందరికీ కూడా మరి కొట్టుకోవాలనుకుంటున్నాను మీకందరికీ ఏ ఒక్కరికైనా మీకు అలసత్వం జరిగితే పార్టీకి వెనకాలను ఉంటుంది పార్టీ పార్టీకి కనగాలను ఉంటుంది ఏ ఒక్కరు కూడా మరి ఇందాక చెప్పారు నిరాశ వద్దు జగన్మోహన్ రెడ్డి గారు రేపో ఎన్నింటో స్థానిక సంస్థలకి నోటిఫికేషన్ రాబోతుంది ఆ నోటిఫికేషన్ సంబంధించి ఎన్నికలు సమాయత్తం అవ్వాలనే ఉద్దేశంతోనూ 4 రోజుల క్రింద ముఖ్యమంత్రి గారు ఒక సమావేశాన్ని తీసుకుని మా మంత్రులతోని అలాగే జోన్ ఇన్ఛార్జిగా ఉన్న మరి పెద్దలు రామకృష్ణారెడ్డి గారు లాంటి పెద్దలతోని సమావేశాన్ని ఏర్పాటు చేసి బాబు ఒక విషయాన్ని చెప్పారు ఈరోజు జరుగుతున్న ప్రభుత్వం పనితీరు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు దాంతోపాటు ఈరోజు ఏదైతే ఎన్నికల ప్రణాళికలో మనం చెప్పిన మాటలు ఉన్నాయో ఆ ప్రతి ఒక్క మాటని మనం తూచా తప్పకుండా ఈరోజు వరకు కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఈ నేపథ్యంలో ఇవాళ జరుగుతున్న ఎన్నికల్లో ముఖ్యంగా వ్యవస్థని బాగు చేయాలి వ్యవస్థ నుంచి కొత్త ఆలోచనతో ఎన్నికలు తెచ్చాలి యువతకి అది ముఖ్యంగా అవకాశాలు రావాలి సమాజం లాగా అందరికీ కూడా సమానమైన అవకాశాలు ఉండాలి ముఖ్యంగా హరిజనులకి ఎస్సీ బీసీ మైనారిటీ మైనారిటీకి ప్రత్యేకమైన సముద్ర స్థానాలు మనం వచ్చి ఇవ్వాలి ఇవన్నింటినీ కూడా మీరు క్రోడీకరించుకొని మీరు ఎన్నికలకు ముందుగా మీరు పర్యవేక్షించాలని చెప్పి ఆయన చెప్పిన మాటలు మీకు ముందుగా మనం తెలుస్తున్నాను